మనం కేవలం ఆభరణంగా భావించే ముక్కుపుడక వెనకాల ఎన్ని ఆరోగ్య రహస్యాలున్నాయో ఈ వీడియోలో చూస్తే తెలుసుకుందాం మొన్న మధ్య శ్రావణ శ్రావణమాసం షాపింగ్ చేస్తున్నానని ఆ రోజు కుదరలేదు విపరీతమైన రెష్ ఉండింది రూపు కొనుక్కోవాలని మళ్లీ ఈరోజు నేను మా ఆయన బంగారం షాప్కెళ్ళాం రూపు చూసి తీసుకోబోతుంటే మీద నా దృష్టిపడింది మొన్నే మనం అనుకున్నాం కదా ముక్కెరలు చెవుల కమ్మలు ఆక్యుప్రేషర్ పాయింట్ గురించి ఎంత అందంగా అనిపించిందో ఆ బేసరి ఇప్పుడిది పెట్టుకుంటే ఏదో అనాగరికులను చూసినట్టు చూస్తున్నారనుకోండి ఒకప్పుడు మంగళసూత్రానికి ఉన్నంత ప్రాముఖ్యత ఈ అడ్డబేసరికుండేదండి ఇప్పుడు మామూలు ముక్కుపుడకలు పెట్టుకోవడమే తక్కువైపోయింది అట్లాంటి పరిస్థితుల్లో అడ్డబేసర్లు ముక్కెర్లు ఎవరు పెడతారు చెప్పండి కాని ఇవి పెట్టుకోవడం వెనక కూడా చాలా సైన్స్ ఉందండి భాషను అడ్డగించేది కాబట్టి దీనికి అడ్డుబాస అని పేరు అంటే తక్కువ మాట్లాడ్డం అలవాటవుతుందని ఈ అడ్డబాసర పెట్టేవాళ్లు దీనికి చివర ఉన్న ముచ్చం పైపెదవికి తగులుతుండటం వల్ల ముక్కు కొనపై దృష్టి నిలపడం వల్ల యోగాభ్యాసం అలవడుతుందని వివరించారు అంతేకాదు ఆక్యుపంక్చర్ గురించి అంతకుముందే అనుకున్నాం కదా రెస్పిరేషన్కి అడ్డబేసర ప్యూరిఫయర్లా పనిచేస్తుంది అలా ఎలా అంటారేమో బంగారం ముచ్చం ఈ రెండిటికీ ప్యూరిఫయింగ్ కెపాసిటీ ఉంది అలా మనలో కార్బన్ కార్బన్డయాక్సైడ్ గ్రహించి మనకి ప్యూర్ ఎయిర్ కాలుష్యరహిత గాలినిచ్చి కాపాడుతుంది బేసర అయితే ఇది మగవారికెందుకు లేదు అని డౌట్ రావచ్చు మీకు ఆడవాళ్లు వంట పనీ పాడిపన్లు చేస్తూ ఉండేవారు కదా పూర్వం అంతేకాదు ఇంటిని శుభ్రం చేస్తూ ఇంట్లోనే అన్నీ దుమ్ము ధూళి పొగనీ ఇన్హేల్ చేసేవారు ఇంట్లోనే కాంపాక్ట్గా ఉండిపోయిన చెడుగాలి ధూళి వీటిని ఈ అడ్డబేసర వాళ్లు పీలుస్తున్నప్పుడే నివారించే ఉపాయం ఇది వాళ్ల శ్వాసని దాన్నుంచి కలిగే దోషాల్నీ పోగొడుతుంది అంతేకాదు ఇంట్లో ఆడవాళ్లు పిల్లలకి అత్తమామలకి ఇంటిల్లిపాదికీ అతి దగ్గరగా మసిలేవాళ్ళు కదండీ ఇప్పట్లా న్యూక్లియర్ ఫ్యామిలీస్ కదా వాళ్ల చుట్టూ బోల్డు మంది మనుషులు మసులుతూ ఉండేవాళ్ళు కదా అంతేకాదు వాళ్లు ఎన్నో సేవలు చేస్తుండేవాళ్లు ఇంటి శుభ్రత గురించి వాళ్లే పాటుపడేవారు ఈ ప్రాసెస్లో వాళ్ల చుట్టుపక్కల పరిసరాలు వాళ్లని రోగాల బారిన పడకుండా ఈ అడ్డబేసరి అడ్డుకునేది ఇంకా భార్యభర్తలిద్దరికీ ఒకరికి కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్చేంజ్ అవ్వకుండా ఆపుతుంది అడ్డబేసరి చూశారా అడ్డబేసరి వల్ల ఎన్ని ఉపయోగాలు ఇప్పుడు ఎవరూ పెట్టుకోవట్లేదనుకోండి కాని అసలు అడ్డబేసరి ఎంత ఉపయోగమో చూడండి ఎడమశ్వాసని శ్వాసని చంద్రస్వరమని కుడిశ్వాసని సూర్యస్వరమనీ అంటారు అందుకే ఎడమవైపు అర్ధచంద్రాకారమైన బేసరి కుడిముక్కుకి మండలాకారమైన ఒంటిరాయి పొడక పెట్టుకునేవాళ్లు శ్వాస లోపలికి తీసుకునేటప్పుడు సా అని బయటికి విడిచేటప్పుడు హం అని నిశ్వాసాల్ని సోహం అంటారు దీనిలో ఓం అనే శబ్దం ఇమిడి ఉంది దీన్నే రివర్స్లో చూస్తే హంసా అని అర్థం వస్తుంది అందుకే ఊపిరి ఆగిపోయింది అనడానికి హంస లేచిపోయింది అంటారు ఇలా వేదాంతాన్ని శాస్త్రీయతనీ కలిపి అనునిత్యం జీవతత్వాన్ని అమృతతత్వంగా మార్చారు మన పూర్వీకులు ఎంత చిన్న విషయం తీసుకున్నా దాని వెనక అతి గంభీరమైన నిగూఢార్థమే దాగి ఉంటుంది ముక్కుకి ముచ్చటగా అమరిపోయే ముక్కు పుడక వెనకాల ఎన్ని రహస్యాలున్నాయో తెలుసుకుందాం కదా ఈ వీడియో మీకు ఉపయోగపడితే షేర్ చేయటం మర్చిపోకండి